వార్తల్లోని ముఖ్యాంశాలు. రోజు రోజుకి ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ 62 గేట్లను ఎత్తి నీటిని బయటికి వదులుతున్న అధికారులు. వరద బీభత్సానికి గురైన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి డికే అరుణ డిమాండ్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నీటి సమస్యతో రోడ్డెక్కిన మహిళలు వెంటనే తమ సమస్యను తీర్చాలని డిమాండ్. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా అల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుండి జూరాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో జూరాల ప్రాజెక్టు 62 గేట్లు ఎత్తి 8,67,000 క్యూసెక్ల నీటిని కృష్ణాలోకి వదులుతున్నారు. రాంపూర్ గ్రామం వద్ద ఇద్దరు జాలర్లు చేపల చెరువు వద్దకు వెళ్లడంతో కృష్ణానీటి ఉధృతికి మధ్యలో చిక్కుకుపోయారు. వారిని గ్రామ సర్పంచ్ మరియు ఎస్ఐ మరబోటు సాయంతో ఒడ్డుకు చేర్చారు. చేపల వేటకు సంబంధించిన వలలు, ఇతర సామాగ్రి, తిండి గింజలు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతాయన్న భయాందోళనలకు ప్రజలు గురి కాకుండా ఉండేందుకు వన్పర్తి జిల్లాలో పెంచికలపాడు, మునగమాన్ దిన్నె, రంగాపూర్ గ్రామాలలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఎవరు కూడా వరద గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులను ఇదివరకే ఆదేశించామని మంత్రి ధైర్యం చెప్పారు. వాగులు డబ్బులు ఉన్న కాడ కనిపిస్తుంది. లైట్స్ పెట్టి ఇమ్మీడియట్గా నీటి అచ్చు పూర్తి కొంచెం దూరం చూసి ఫ్లడ్ లైట్స్ లాగా లైట్స్ పెట్టి కంపల్సరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సాహిత్య పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 5 గంటలకు న్యూటౌన్ లో ఉన్న వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రాంగణంలో అష్టావధానం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి చాలా ప్రసిద్ధి చెందిన కవి ఆముదాల మురళి గారిచే సాహిత్య గోష్ఠి కార్యక్రమం వాసవి డిగ్రీ కళాశాలలో 10:30 ఉంటుందని, ప్రజలందరూ పాల్గొనాలని తెలిపారు. మేము న్యూటౌన్లో ఉన్న వాగ్దేవి జూనియర్ కళాశాలలో నిర్వహించడం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10:30 సాహిత్య గోష్ఠి ఉంటుంది. కనుక సాహిత్య అభిమానులు, ఎవరైతే తెలుగు అభిరుచి గలవారు ఉన్నారో, పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు, విద్యావంతులు, కవులు, రచయితలు, వీళ్ళందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం.
తర్వాత సాయంకాలం మాత్రం 5 గంటలకు అష్టావధాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయిన శ్రీమతి సువర్ణ సుధాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాలు పంచుకుంటున్నారు. ఇంకొక అతిథిగా మన ఫార్మర్ మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ గారు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా ఎల్లారెడ్డి గారు, పొద్దుటిన ఎల్లారెడ్డి గారు వారి భుజ స్కంధాలపైన ఈ కార్యక్రమాన్ని వేసుకొని దిగ్విజయం చేశారు. వారు గత 15 రోజుల నుంచి ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కనుక మా కోరిక ఏంటంటే, ఇది మన మహబూబ్నగర్ పట్టణంలో చాలా రోజుల తర్వాత అష్టావధాన ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. కనుక కళాప్రియులు ఎవరైతే ఉన్నారో, తెలుగు అభిమానులు ఎవరైతే ఉన్నారో, తెలుగు ముఖ్యంగా ఒక విద్యార్థిని కూడా వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే దాన్ని మేము వాగ్దేవి కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. లేకపోతే మేము ఎక్కడో ఒక సమావేశ మందిరంలో దీన్ని ఏర్పాటు చేసేవాళ్ళం. వారితో పాటుగా కవులు, రచయితలు, పట్టణ ప్రజలు పాల్గొనాలని మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది. 5:30 స్టార్ట్ అయిందంటే 9:00 ఇది ముగింపు జరుగుతుంది. కనుక అధిక సంఖ్యలో దీన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ సాహిత్య పరిషత్ పాలమూరు వివోగం వారిచే మహబూబ్నగర్ పట్టణంలో అష్టావధాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సాయంకాలము 5:30 న్యూటౌన్లో ఉన్న వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉంటుంది. వీరు చాలా ప్రసిద్ధి చెందిన కవి బ్రహ్మశ్రీ ఆమదాల మురళి గారు. వీరికి అవధాన కళానిధి అనే బిరుదు కూడా ఉంది. వీరు తిరుపతి వాస్తవ్యులు. అతి కష్టం మీద వీరితోనూ ఎల్లారెడ్డి గారు, పొద్దుటూరు ఎల్లారెడ్డి గారు సమయం తీసుకొని మహబూబ్నగర్కు రప్పిస్తున్నారు. వీరి సాహిత్య గోష్ఠి కూడా ఉదయం 10:30 వాసవి డిగ్రీ కళాశాల, అది కూడా న్యూటౌన్లోనే ఉంటుంది. వాసవి డిగ్రీ కళాశాలలో ఉదయం 10:30 ఉంటుంది. 2:30 మాత్రమే ఈ ప్రోగ్రాం ఉదయం ఉంటుంది. సాయంత్రం జరిగే ప్రోగ్రాం 5:30 స్టార్ట్ అయ్యి 9:00 ముగించాలని మేము అనుకుంటున్నాం. కనుక కళాప్రియులు, కళాకారులు, తెలుగు అనే సమాజం పైన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఇటు కార్యక్రమాన్ని మేము ఏదైనా సమావేశ మందిరంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ విద్యార్థులు కూడా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే దాన్ని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ప్రారంభిస్తున్నాం. దానికి ఆ కళాశాల యాజమాన్యం కూడా మాకు ఎంతో తోడ్పాటు అందిస్తుంది. కనుక ప్రజలందరూ, ఇంట్రెస్ట్ ఉన్న ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలని మా కోరిక. నా పేరు నేను మనోహర్ రెడ్డి, అడ్వకేట్. కృష్ణమ్మ వరద జూరాల వద్ద సోమవారం కూడా ఉరకలెత్తి ప్రవహించింది. జలాశయంలోకి సాయంత్రానికి 8.34 లక్షల క్యూసెక్ల నీరు చేరుతోంది. మరో 2 రోజుల పాటు వరద ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. జలాశయం నుంచి 62 గేట్లు ఎత్తి 8.21 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వను ఉదయం 5.86 టీఎంసీలకు పెంచారు. ఈ కారణంగా కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఆత్కూరు, నర్సాపురం ప్రాంతాల్లో తిరుగుబాటు జలాలు వెనక్కు మళ్ళాయి. కర్ణాటక అధికారుల హెచ్చరికతో సాయంత్రానికి జలాశయంలో నీటి నిల్వ కొంత తగ్గించారు. జలాశయంలో నీటి నిల్వ 5.70 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆలమట్టి జలాశయంలోకి 6.30 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది. 5.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్ల మండల కేంద్రంలో నీటి సమస్యతో మహిళలు రోడ్డెక్కారు. గత 20 రోజుల నుండి బాదేపల్లి పాత బజార్కు మంచినీరు రావడం లేదని కాలనీకి చెందిన మహిళలు స్థానిక గాంధీ చౌరస్తా దగ్గర ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ సునీత అక్కడికి చేరుకొని రోడ్డు మరమ్మతుల కారణంగా కొన్ని చోట్ల పైప్లైన్లు పగిలిపోయాయని, త్వరలోనే కొత్త పైపులు వేయించి నీటి ఎద్దడి కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ధర్నా విరమించుకున్నారు. జోగులాంబ
గద్వాల జిల్లా మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు డికే అరుణ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువగా రావడంతో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో వరద నీరు చేరుకోవడంతో చాలా గ్రామాల్లో పంటలు మునిగిపోవడం జరిగిందన్నారు. మునిగిన పంట పొలాలను తాను వెళ్లి పరిశీలించానని అన్నారు. రైతులకు సంబంధించి మోటార్లు నీటిలో మునిగిపోయాయని, పశుగ్రాసం మొత్తం నీటిలో తడిసిపోయిందని అన్నారు. వరద వల్ల పంట నష్టం జరిగినా నేటి వరకు మంత్రులు గాని అధికారులు గాని ఎలాంటి నష్టపరిహారాన్ని ప్రకటించలేదని, రైతులకు సంబంధించి నష్టపోయిన పత్తి పంటల వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరుడు మండలంలో నాగర్దొడ్డి గ్రామం కూడా మొత్తం గ్రామంలో మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఆ విజయ విలేజ్లో ఇప్పటిదాకా మొత్తం అరెండారు కాక నీట మునిగినటువంటి పరిస్థితి. మరి రేకులపల్లి గ్రామంలో లోవర్ జూరాల హైడ్రోపవర్ ప్రాజెక్టు కింద అప్పుడు ఆ రేకులపల్లి దగ్గర వియర్ నిర్మాణం చేసినారు. దానివల్ల ఈరోజు ఆ రేకులపల్లి గ్రామంలో 1000 ఎకరాలు దాదాపు 1000 పైనే ఉంటాయి. 1200 ఎకరాల వరకు ఉండొచ్చు అండి. రైతులు వరి చేనులు పత్తి చేనులు 300 ఎకరాల పైగా పత్తి చేనులు, అదేవిధంగా పండ్ల తోటలు దాదాపు 30 ఎకరాల పైన పండ్ల తోటలు, మరి అదేవిధంగా మిర్చి తోటలు ఈరోజు నీళ్ళల్లో మునిగి రేకులపల్లి గ్రామంలో ఆ రైతులు గ్రామ ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. మా పరిస్థితి ఏందో మాకే అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్న మేము ఇవ్వగలగాలా? ఏంటి మా పరిస్థితి? వరద వస్తే పొలాలు మునిగిపోయి పంట వేసిన పంటలు నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరి రబీలో నీళ్ళు ఇవ్వక, రెండవ పంటకు నీళ్ళు ఇవ్వక, కాలువకు నీళ్లు ఇవ్వక పంటలు పండించినటువంటి పంటలు వేసుకోకుండా పోయినటువంటి అంటే రెండు రకాలుగా నష్టపోతున్నటువంటి రేకులపల్లె కానీ, తెలుగుపల్లె కానీ, పీరెల్లి కానీ, ఏటిపల్లెలన్నీ కూడా వరద వచ్చినప్పుడేమో నీళ్ళ మునిగి పంటలు వేసిన పంటలు పోయి నష్టపోతున్నారు. పోనీ రబీలోనైనా పండించుకుందామంటేనేమో జ్వరాల నీళ్ళు లేవు ఇవ్వలేము రెండో పంట వేసుకోవద్దు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా రెండో పంట వేసుకున్నటువంటి పరిస్థితి లేదు జ్వరాల కింద రైతులు. తెలుగునపల్లె గ్రామంలో కూడా 100 ఎకరాల లోపల తెలుగునపల్లె గ్రామాలను విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా పంటలు మునిగిపోయి రైతులు పెట్టుబడి పోయింది, మాకు ఆధారం పోయింది, రావాల్సిన ఆదాయం పోయింది అనేటువంటి విధంగా రైతులు ఆందోళన పడతా ఉన్నారు. మరి పీరెల్లి గ్రామాన్ని కూడా విజిట్ చేసినాం. పీరెల్లి గ్రామంలో దాదాపు 600 ఎకరాల పైన వరి పంట పత్తి తోట, మిర్చి, పండ్ల తోటలు అక్కడ కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయి ఉన్నాయి. అంటే మొత్తానికి వీరెల్లి గ్రామంలో గ్రామానికి ఊళ్ళోకి వచ్చేసినాయి నీళ్లు. ఈ 5 గ్రామాలలో మొత్తం ఊళ్ళోకి నీళ్లు ఆనుకొని ఊరుకో అంత ఊరి మధ్యలోకి నీళ్ళు వచ్చి నీళ్ళు ఆనుకునే రోడ్ల మీద పైకి నీళ్ళు వచ్చేసినాయి. అక్కడ ఆ వరద తాకిడికి వచ్చినటువంటి ఆ నీళ్ళ ద్వారా ఆ ఇళ్లలోకి పాములు వస్తాయని, తేళ్లు వస్తాయని, రాత్రిపూట ఉండడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గురంగడ్డ ద్వీపంలో కరెంటు లేకుండా ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోజు రోజుకి ఉగ్ర రూపం దాలుస్తున్న కృష్ణమ్మ 62 గేట్లను ఎత్తి నీటిని బయటికి వదులుతున్న అధికారులు. వరద బీభత్సానికి గురైన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి డికే అరుణ డిమాండ్.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నీటి సమస్యతో రోడ్డెక్కిన మహిళలు వెంటనే తమ సమస్యను తీర్చాలని డిమాండ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.